ఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ, దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏక్యూఐ పడిపోవడంతో న్యూ ఇయర్ వేడుకలపై అధికారులు ఆంక్షలు విధించారు. శనివారం ఎక్కడ ఏక్యూఐ వెరీ ప్యూర్ కేటగిరీకి చేరింది, వెరీ పూర్ కేటగిరీకి చేరిందట. దీంతో గాలి కాలుష్యం మరింత పెరగకుండా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, ఆఫీసులకు వెళ్లాల్సి వస్తే కార్ పూలింగ్ పాటించాలని ఆఫీసర్లు సూచించారు. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయిందని చెప్పేమో ఢిల్లీ ప్రభుత్వం ఏమో ప్రజల్ని రోడ్ల మీదకి రాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నది. మనోడేమో రాత్రి ఒకటి దాకా తాగురి ఎగురి దుంకూరి ఒకటి దాకా పర్మిషన్ అని మనోడు. ఎప్పుడైనా 10 గంటల దాకా ఉంటది బార్లు, అదేది మద్యం దుకాణాలు రాత్రి ఒకటి దాకా పెట్టిండు ప్రజల సౌకర్యార్థం. మొత్తం ఎప్పటికప్పుడు రాత్రి 9 గంటలకు లెక్క వేసుకుంటారు. వచ్చినాయి అరా రైతు బంధు పైసలు, మొత్తం వచ్చినాయి, ఇంకెంత రావాలి, జోష్ ఎట్లా నింపాలి జనంలో. ఆ ఇంటికాడ రైతు బంధు పైసలు ఇచ్చిండు, వైన్స్ కాడ వసూలు చేసుకొని పోయాడు. ఒకవేళ ఈడు తక్కువ పడ్డాయి అనుకో, పడితే ఒకవేళ మళ్ళీ పుల్ల పెట్టుర్రి వాహనాలు నడిపి తాగి బండి నడిపితే అంటే 10,000 రూపాయల జరిమానా అంట. తాగి బండి నడిపితే, తాగి సర్కారు నడిపితే ఎంత చేయాలి మరి? తాగి సర్కారు నడిపి నడుస్తుంది, తాగి సర్కారే నడుపుతున్నావు కదా. ఇది వెలుగు దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు చూద్దాం. మై డాక్టర్ పెయిన్ రిలీఫా, డాక్టర్లకి ఏమో